నేలై ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 21న ఉమ్మడి మహబూబ్ నగర్ బంద్కు పిలుపునిచ్చింది కాంగ్రెస్. శ్రీశైలం కల్వకుర్తి ప్రమాదాలకు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది. సీఎం కేసీఆర్ ఇంజనీర్ల పని కూడా తానే చేయడంతోనే నష్టాలన్నారు నేతలు. ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. మాటలు చెప్పడం తప్ప టీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిందా? రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? నిరుద్యోగ భృతి వస్తుందా? ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందా? మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయే, ఆరోగ్యశ్రీ పథకం అమలు కాకపోయే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోయే, దళితులకు 3 ఎకరాల భూమి రాకపోయే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకపోయి, మా మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి, మరి ఉన్న భూమి సరే ఆయన 3 ఎకరాల భూమి సంఖ్య తీసుకుపోయి దరిద్రుడు అది ఇవ్వకపోతే ఇవ్వకపోయింది కానీ మా ఉన్న భూమి కూడా పుచ్చుకున్నాడు. ఇవాళ 30-40 లక్షల రూపాయలకు ఎకరం పోయేది, 2 లక్షలు కూడా ఇవ్వనంటున్నాడు మా బతికెంత సార్. నీట మునిగిన కల్వకుర్తి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ దగ్గర అడ్డుకున్నారు. దీంతో భట్టి విక్రమార్క పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పంప్ హౌస్ ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు పట్టించుకోకుండా అరెస్టు చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దీనిపైన వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ తెలియజెప్పాలనే కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన శాసనసభ్యులుగా మా పాత్ర మా బాధ్యతలో భాగంగా ఇక్కడికి వస్తే కనీసం మమ్మల్ని చూడలేకుండా అరెస్ట్ చేసి నా పోలీస్ స్టేషన్లో పెట్టి కూర్చోబెట్టడం, తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వం చేసిన చర్యలకు నిరసనగా ఉమ్మడి మామూడవ జిల్లాలో 21వ తారీఖు నాడు బంద్కి పిలిపియాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. కమిషన్ల కోసమే పాలమూరు ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరెవరికి ఎన్ని కమిషన్లు ముట్టాయో తేల్చాలన్నారు. ప్రభుత్వ తీరుతోనే కల్వకుర్తి పంప్ హౌజ్ మునిగిందన్నారు వంశీ. అండర్ టన్నెల్ నిర్మాణం వద్దని ముందే చెప్పామని, అప్పుడు తమను ఎద్దేవా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వల్లనే, ప్రభుత్వం యొక్క కమిషన్ల కక్కుర్తి వల్ల ఇది జరిగింది కాబట్టి మేము ఇవాళ మహబూబ్ నగర్ డిసిసి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి. దీంట్లో ఎవరెవరికి ఎన్ని కమిషన్లు ముట్టినో బయటికి తీయాలి, వీళ్ళందరినీ కూడా బొక్కలోకి దొయ్యాలి. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగిన ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సీతక్క సంఘీభావం తెలిపారు.